మనం చెప్పుకున్నట్లుగా అధిక బరువు ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఓవర్ వెయిట్ పెరిగిపోవటం, వాళ్ళ వయసుకు మించి పెరగడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చిన్నవారిలో అయినా పెద్దవారిలో అయినా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే రీజన్స్ ఏంటంటారు? రెండు కారణాలు చెప్పాలి. ఈ అధిక బరువు పెరగడానికి మెయిన్ రీజన్స్ కారణాలు వచ్చేసి రెండు కారణాలు. ఒకటి మెస్పరిక్ బాడీ, రెండు ఎండోమెరిపిక్ బాడీ. మెస్పరిక్ బాడీ అంటే సో బరువు ఎంత ఎంత ఫాస్ట్గా పెరుగుతారో అంతే ఫాస్ట్గా తగ్గుతారు. ఎండోమెరిపిక్ బాడీ అంటే సో బండలాగా అలా ఉండిపోతుంది, అంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ బరువు అనేది దిగదు, తగ్గడానికి పాసిబిలిటీ అవ్వదు. సో మెస్పర్మరిక్ బాడీ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది, ఫ్లెక్స్పెట్ అవుతుంది, ఫ్లెక్స్పెట్ అవుతూ ఉంటుంది. ఎండోమెరిపిక్ బాడీ అనేది సో అది ఒక స్టోన్ బండలాంటిది, ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు వెయిట్ లాస్ అనేది తగ్గదు. సో ఈ రెండింటికి గల కారణాలు మనకి మెయిన్ ఎందుకు వస్తుంది. ఈ మెస్పర్మరిక్ బాడీకి వచ్చేసేసి వాళ్ళకి ఆకలి అయినట్టే ఉంటుంది, కానీ తిన్నా తినలేము. ఆకలి అనిపిస్తుంది కానీ తినలేరు. సో దానివల్ల ఏమవుతుందంటే మజిల్ పంపింగ్ అవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టంలో ఫార్మేషన్ గ్రోత్లో మజిల్ పంపింగ్ అంటే ఉబ్బుతున్నట్టుగా అనిపించడం, శరీరం ఒకరోజు ఉబ్బటం, ఒకరోజు ఏమో అసలు ఏమీ లేనట్టుగా తిన్నగా సన్నగా వాపున్నదల్లా తిన్ను అవ్వటం, సన్నగా అయిపోవటం. సో దీన్ని మెస్పర్మరిక్ బాడీ అంటారు. సో ఎండోమెరిక్ బాడీ అంటే ఏంటి, వాళ్ళు తిన్నా తినకపోయినా బాడీ ఉబ్బినట్టునే ఉంటుంది, ఆ వెయిట్ అలానే మెయింటైన్ అవుతుంది. ఒక 5-6 రోజులు తినకపోయినా ఒకలానే ఉంటారు, తిన్నా ఒకలా. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వాళ్ళకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వేస్గా కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క ఫుడ్ ఫార్మేషన్స్ కావచ్చు, లేకుంటే తీసుకునే మనం అంటే వర్కౌట్స్లో కానీ అంటే బ్యాలెన్స్ చేయాలని వర్కౌట్లో కానివ్వండి అది అన్బాలన్స్డ్గా చేయలేకపోవటం, సో గల కారణాలు హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మెయిన్ స్పెసిఫిక్ రీజన్స్. సో ఈ టూ కారణాలు. ఇక చిల్డ్రన్స్లో స్పెసిఫిక్గా రావడానికి రీజన్స్, సో ప్రాపర్ పోషక లోపాలు ఎక్కువగా, అంటే ప్రాపర్ ఫుడ్ అనేది ఏంటంటే అతిగా కార్బోహైడ్రేట్స్ ఇవ్వటం, లేకుంటే అతిగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఒక పొజిషన్లోనే ఫార్మేషన్ ఎక్కువ వస్తుంది. అంటే ఆర్గన్స్కి సంబంధించిన ప్రోటీన్ ఎక్కువ ఇస్తే ఆర్గన్ సంబంధించిన అవయవాలకు సంబంధించిన అబ్జర్వేషన్ పోషకాలు అబ్జర్వ్ అవుతుంది. లేదు ఓన్లీ బ్రెయిన్ గ్రోతింగ్ అని బాడీ డెవలప్మెంట్ షైనింగ్ అని చెప్పి స్పెషల్గా ఇస్తే ఆ విధంగా కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్, హెల్త్ ఇష్యూస్ రావడానికి అదొక ఛాన్సెస్. మెయిన్ వెయిట్ గెయిన్ అవుతున్న పెరుగుతున్నారు అంటే మనము ఇప్పుడు ఒక 10 డేస్ వరకు ఒకలాగున్న బేబీ కానీ బాయ్ కానీ, సో తీరా చూసి ఒక 10-20 డేస్ తర్వాత వాళ్ళకి తెలియకోకుండా చెస్ట్ పెరగటమో లేదా స్టమక్ పెరగటమో అది హిప్ పెరగటమో స్పెషల్గా ఫేస్లో చేంజెస్ రావటము ఏదో ఒక సమ్ చేంజెస్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎక్కువగా ఒక మోతాదు లెవెల్లో ఫుడ్ ఇవ్వటం, అంటే చూద్దామని చెప్పి ఏం చేస్తాము ఒక 20 డేస్ అదే ఫుడ్ పెట్టేస్తాము, తర్వాత వాళ్ళకి ఒక 20 డేస్ తర్వాత చేంజెస్ కనిపిస్తుంది. కానీ ఎలాంటి చేంజెస్ కనిపిస్తుంది, కొంచెం వెయిట్ ఎక్కువగా పెరగటమా, లేకుంటే కాన్స్టిపేషన్ మోషన్ ప్రాబ్లం రావటం వల్ల ఆయాసంలాగా ఎక్కువైపోయి సరిగా తినలేకపోవటమా, ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి సో తినకోకుండా ఒక్కసారిగా ఆగిపోతారు. సో ఆటోమేటిక్గా వెయిట్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఓవర్ కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ఓవర్ ప్రోటీన్ అనేది బాడీలో ఉండొచ్చు కామన్గా. సో అప్పుడు డైజెషన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్తే ప్రాపర్గా ఏంటంటే ఫుడ్ మెయింటెనెన్స్లో కానివ్వండి, టైం మెయింటెనెన్స్లో కానివ్వండి, సో వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్లో కానివ్వండి ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడమే మూల కారణం. సో దీనికి తర్వాత వచ్చే రీజన్స్ చాలా ఉన్నాయి. అయితే ఏం చేస్తారు మామూలుగా చాలా అంటే ఫుడ్ బాగా తినాలనుకుంటాం, కానీ ఎలా తింటాం, ఒకటే కర్రీ నచ్చింది దాన్ని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం, అట్లా మనం నెలలు సంవత్సరాలు అలా తింటూనే ఉంటాం. తినంగా ఏమవుతుంది, మన బాడీలో ఒక ఆర్గన్ సిస్టము డిఫిషియన్సీ ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మసాలా ఫుడ్ ఓన్లీ, లేకుంటే ఓన్లీ పల్లీల చట్నీ, లేకుంటే ఇంకోటి డిఫరెంట్గా వాళ్ళకి నచ్చిన చాలా మంది ఆలు తింటారు, అంటే మళ్ళీ ఇంకోటి ఫ్రై కర్రీస్. సో బాడీ ఎలా అవుతుంది, నీకు లూబ్లికేషన్ అంటే వెట్ అనేది డ్రై అవ్వకుండా వెట్ ఫార్మేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ, అంటే గ్రేవీ కర్రీస్ అనేది అసలు లేదు, ఫ్రై కర్రీసే ఎక్కువ ఉంది, గ్రేవీగా ఉన్న కర్రీస్ చాలా తక్కువ అమ్ముతుంది. ఇంకోటి
హార్ట్ ఎక్కువగా కావాలి, మిక్చర్ లాంటిది అలా సపోర్టివ్ తీసుకోవడం, ఎక్కువ స్పైసీగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేది స్లో అయిపోతుంది. అంటే ఎలాగంటే సలైవా ఫార్మేషన్ తగ్గిపోతుంది. సలైవా అనే మనకి వూమ్ అనేది ఎంత రిలీజ్ అవుతే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ అవ్వచ్చు, బాడీ డెవలప్మెంట్ కంటెంట్ అవ్వచ్చు, లేకుంటే మన బాడీలో చేంజెస్ ఏవైతే చేంజెస్ కావాలనుకున్నవన్నీ ఇవన్నీ కూడా సలైవా రిలీజ్ నుంచే చేంజెస్ అవుతాయి. ఎందుకంటే లూబ్లికేషన్ అవుతుంటేనే బాడీలో సాఫ్ట్నెస్ కానివ్వండి, మనకు కావాల్సిన చేంజెస్ ఏర్పడుతుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఎక్కువ స్పైసీగా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు, జంక్ ఫుడ్ ఎక్కువ స్పైసీ స్పెషల్గా ఎక్కువ అదే తీసుకుంటాం. ఇప్పుడు హెల్దీ ఫుడ్ ఏంటంటే 100 grams తీసుకోవాల్సింది 20 grams తీసుకుంటాం. జంక్ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ ఏంటంటే 20 grams తీసుకోవాల్సింది 100 grams తీసేస్తాం. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అలా నెలల తరపడి సంవత్సరాల తరపడి తీసేసుకుంటాం. అది స్టమక్ మీద మైల్డ్గా స్టార్ట్ అవుతుంది. ఆ స్టమక్ వెయిట్ గెయిన్ అవుతూ కొంచెం సైడ్స్ ఫామ్ అవుతుంది. సైడ్ ఫార్మేషన్లో స్లోగా హిప్ మజిల్ మీద ఫామ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా చెస్ట్, సమ్ రిప్స్ సైడ్స్ అండ్ నెక్, ఫేస్ స్లోగా స్ప్రెడ్ అవుతుంది మజిల్. సో అలా మజిల్ స్ప్రెడ్ అవుతూ ఎంత హార్డ్గా ఆ కొలెస్ట్రాల్ అవ్వచ్చు, ఫ్యాట్ కంటెంట్ ఎంత హార్డ్ అవుతుందంటే వాళ్ళు నెలల తరబడి కాదు సంవత్సరాల తరబడి ఎంత వర్కౌట్ చేసినా ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా ఒక మోతాదులో తగ్గుతారు. దానితో పాటు తగ్గుతూనే చాలా వీక్ అవుతారు. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ చాలా రీజన్స్ తోటి సఫర్ అవుతూ వస్తారు.